మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ పర్యావరణ పరిరక్షణకు కాకినాడ ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీలను నిర్వహించడం అభినందనీయమని జేఎన్టీయూకే ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీ ఛాంబర్లో కాకినాడ ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మన ఊరు ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ అధ్యక్షత వహించగా జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి పోటీలు నిర్వహించేందుకు మన ఊరు ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఫౌండేషన్ చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ రెండు కేటగిరీల్లో పోటీలను నిర్వహిస్తున్నామని, పోటీలలో గెలుపు పొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతులు అందిస్తున్నట్లు వెల్లడించారు. సామాజికవేత్త ప్రొఫెసర్ అలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ కాలుష్యాన్ని నివారించేందుకు పోటీలు నిర్వహిస్తున్న మన ఊరు ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో సూర్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా, పర్యావరణకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఒకటే, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్, నలుగురిలో ఒక అవేర్నెస్ తీసుకురావడం. అండ్ ప్రపంచంలో ఎప్పుడూ కూడా బెస్ట్ టార్గెట్ గ్రూప్ ఏది అంటే 7వ క్లాస్, 8వ క్లాస్, 9వ క్లాస్ పిల్లల్ని మనం కనుక టెన్త్ పిల్లల్ని కనుక మనం ట్రైన్ చేస్తే, వాళ్ళు కనుక కన్విన్స్ అయితే నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. వాళ్ళకి నచ్చితే పాయింట్ కనుక తప్పకుండా వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా, తల్లిదండ్రులను వీళ్ళు ఎడ్యుకేట్ చేసి వాళ్ళలో మార్పు తీసుకొస్తారు. కాబట్టి దానికోసం నిమిత్తమై మంచి మంచి ఇంట్రెస్టింగ్ క్రియేటివిటీ ఉన్నటువంటి కాంపిటీషన్స్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వాటి అన్నింటిలోనూ కూడా యంగ్స్టర్స్ ప్రైజ్ అని కాకుండా పార్టిసిపేషన్ ఇట్సెల్ఫ్ ఈజ్ ప్రైజ్, కాయకవే కైలాస అనే భావంతో దాంట్లో చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. మనందరం కలిసి ఈ పర్యావరణాన్ని ఈ విధంగా ఈ ఎడ్యుకేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా పాటిద్దాం. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఇలా చేసి ఈ సంవత్సరం ఉత్సవాలన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీగా జరగాలని, దాదాపు 200 నుంచి 300 టన్నుల వ్యర్థాలు ఈ వినాయక చవితిలో పేరు చెప్పి జరుగుతూ ఉంటుంటాయి. అందులో చాలా మట్టుకు పర్యావరణానికి చెడు జరిగేలా ఉంటుంది. సో ఈ వ్యర్థాలని తగ్గించాలని, పర్యావరణ హితంగా ఉండాలని కాకినాడ అర్బన్ రూరల్ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కాంపిటీషన్ అయితే పెట్టడం జరిగింది. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు మీ ఆ కమిటీల్లో కానీ, జంక్షన్స్లో కానీ, అపార్ట్మెంట్స్లో కానీ, ఇళ్లలో కానీ ఈ వినాయక చవితి జరిపినప్పుడు ఎకో ఫ్రెండ్లీగా చేసి వాటి ఫోటోల్ని ఈ కింద తెలిపబడిన నెంబర్కి వాట్సాప్ చేయడం ద్వారా అనేక బహుమతులు కూడా గెలుపొందొచ్చు. బహుమతులు మాట పక్క పెట్టిన, మన ఊరు మన కాకినాడ చాలా అందమైన కాకినాడ, దీన్ని మరింత అందంగా ఉంచాలంటే ఈ పర్యావరణానికి హాని కలగకుండా మనందరం ఈ వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని, మీరందరూ కూడా వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా ఎడ్యుకేట్ చేసి ఈ వినాయక చవితి ఉత్సవాలు రాబోయే రోజుల్లో కూడా మనం చాలా ఎకో ఫ్రెండ్లీగా చేసుకోవాలని, చేయాలని మీ అందరికీ పిలుపునిస్తూ మన వైస్ ఛాన్సలర్ గారు మురళీకృష్ణ గారి ద్వారా, వారి చేతుల ద్వారా ఈ బ్రోచర్ లాంచ్ చేయడం అనేది చాలా చక్కటి సందర్భం. మరి ఈ సందర్భంగా సాగర్ గారు చెప్తున్నట్టు మరి ఈ పర్యావరణహితంగా వినాయక చవితి కార్యక్రమాన్ని జరుపుకొని దానికి సంబంధించిన ఫొటోస్ను వాట్సాప్ ద్వారా ఈ నంబర్కి పంపించడం ద్వారా బహుమతులు తెలుసుకోవచ్చు. అంటే దీంట్లో ఒక అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి కాకినాడ మంచి ప్రశాంతంగా ఉండేటటువంటి పర్యావరణహితమైన నగరం, ఈ పర్యావరణహితమైన అవేర్నెస్ని ప్రజల్లో కొనసాగించుకుంటూ మరింత ముందుకు తీసుకువెళ్ళి పర్యావరణ హితమైన నగరాల్లో మొట్టమొదటి నగరంగా మన దేశంలోనే కాకినాడకి ఆ ఖ్యాతి ఒక దక్కాలని చెప్పి కోరుకుంటూ, మన ఊరు ఫౌండేషన్ మరి వ్యవస్థాపకులు సాగర్ గారికి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.